ఖమ్మం కాటన్ మార్కెట్ లో సీసీఐ కొనుగోళ్ల కేంద్రాన్ని తేమ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఆ తర్వాత ఖరీఫ్ పత్తి మార్కెటింగ్ సీజన్ పై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం 8% వరకు తేమ శాతం ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి. ఖమ్మం జిల్లాలో 6 సీసీఐ కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా ఖమ్మం జిల్లాలో మొత్తం 16 పత్తి కొనుగోలు కేంద్రాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి 5,550 రూపాయలు పత్తికి కాటన్ కార్పొరేషన్ వారు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకన్నా ఎక్కువ రేటుకి ఇస్తే ప్రైవేట్ ట్రేడర్స్ కూడా కొనుక్కునే అవకాశం ఉంది. ఇక్కడ దాదాపు 11 జిన్ని మిల్స్లో కూడా కాటన్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరి మనం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసాం. దాంతోపాటుగా ఈ మాయిశ్చర్ కంటెంట్ని రైతాంగం తెలుసుకునే విధంగా రైతుమిత్ర కేంద్రాలని ప్రతి క్లస్టర్లో కూడా మా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. రైతులు అక్కడే మాయిశ్చర్ కంటెంట్ని తెలుసుకొని ఒకవేళ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటే 8% కన్నా ఎక్కువ ఉంటే ఆ ధర కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని ఆరబెట్టుకొని తెచ్చే విధంగా రైతాంగానికి అవగాహన కలుగుతుంది. కాబట్టి వాటిని కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నా. ఈ సంవత్సరం అటు పత్తి కానీ ఇటు మిర్చి కానీ లేదా మరి ఇతర పంటలు కానీ వరి కానీ మరి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రేపటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మరి మొత్తం